Hi everyone, welcome back to my channel. ఇప్పుడు మేము ముందుగా మంచి టిప్ తీసుకొచ్చాను. మనము వంకాయ కర్రీ చేస్తుంటాం కదా, అప్పుడు కోసినప్పుడు వంకాయ నల్లబడుతుంటాయి కదా, ఇంకా అలాగే కూర చేసేటప్పుడు నల్లబడుతుంటాయి. అలా రంగు మారకుండా ఉండాలంటే ఒకసారి టిప్ ఫాలో అవ్వండి. ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్లో పాలు తీసుకొని వేసామనుకో, వంకాయ ముక్కలు నల్లబడవు. ఇలా వాటర్లో అయినా వేసుకోవచ్చు, లేదా మనం కర్రీ వండేటప్పుడు కర్రీలో అయినా వేసుకోవచ్చు. తప్పకుండా మీరు ఒకసారి ఈ టిప్ ఫాలో అవ్వండి. చాలా ఫ్రెష్గా అవుతాయి వంకాయలు చూడండి, మీకే అర్థమవుతుంది కదా. ఈ టిప్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొద్దిగా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ.